लोक को मन ऋषु के तस शंकराचार्य की इंका बस आयन तन वेदांत ग्रंथों और सुखम न सर्वदा भूयात्मा भूत दुखम कदाचन इतीच्छे सर्वसामान्ये ते ज्ञानादेव सिद्ध्यतः अंटार మనిషి ఏం కోరుకుంటాడు అంటే సుఖంన సర్వదా భూయాత్ ఎప్పుడు నాకు సుఖమే కలగాలి మా భూత్ దుఃఖం కదాచన ఒకప్పుడు కూడా ఎప్పుడు దుఃఖం కలగదు ఇది అందరం కోరుకుంటాం ఇందులో మత భేదం కుల భేదం ప్రాంత భేదం పార్టీ భేదం ఏమీ లేదు కానీ అలా జరుగుతో ఇంకొకడికి దుఃఖం తప్పదు ఇది ఇవాళ ఆనందించిన వాళ్ళు ఎప్పుడు ఆనందంగానే ఉంటారని మనం ఏం చెప్పలేం ఇవి రకరకాలు కొని మన జీవితంలోనైనా మన పక్కవాళ్ళు ఆనందిస్తుంటే వాళ్ళ ఆనందం నచ్చక మనం దుఃఖపడిన సందర్భాలు కూడా ఉన్నాయి వీళ్ళకి ఇంత యోగం పట్టేసింది ఏమిటి అని పోని మన జీవితాన్నే వాళ్ళతో కూడా సంబంధం లేకుండా మనం తీసుకున్నా నిన్న సుఖపడి ఇవాళ దుఃఖపడి మళ్ళీ రేపు సుఖపడే సందర్భాలు చాలా ఉన్నాయి అవి మనకు తెలుసు జీవితం అంటే ఎలా ఉంటుంది అంటే ఒక క్షణమందువు ఎల మరొక్క క్షణమున రోగిశయ్య ఇష్టదేవం అనే పద్య కవితా సంపుటిలో అమ్మవారి మీదనే రాసిన పద్యం మీద అమ్మవారికి విజ్ఞప్తి చేస్తూ ఒక క్షణమందువు ఎల మరొక్క క్షణమున రోగిశయ్య వేరొక క్షణమందు వెన్నెల మరొక్కట ఘుకపుకేక ఒక క్షణమందువు ఎల మరొక్క క్షణమున రోగిశయ్య వేరొక క్షణమందు వెన్నెల మరొక్కట గోకపుకేక దేనికిన్ వికలుడుగాక నీ చరణ పీఠిని నిల్చునివండు దేనికిన్ వికలుడుగాక నీ చరణ పీఠిని నిల్చునివండు వానికిన్ నికరము నిత్య సౌఖ్యము వానికిన్ నికరము నిత్య సౌఖ్యము జనింపదు దుఃఖము లోక పావని జీవితం ఒకప్పుడు ఉయ్యాల ఊగుతున్నట్టుగా ఉంటుంది ఆనందంగా నాకంటే భాగ్యవంతుడు ఎవడైనా ఉన్నాడా అన్నట్టుగా అంతలోనే 10 రోజుల్లోనే ఏదో దుర్వార్త తెలియగానే లేదు అనారోగ్యం కమ్మేయగానే ఆ బడ్డం పడ్డమే బయటపడ్డమే ఫోర్త్ స్టేజ్ అండి అని చెప్పగానే ఇంకేమీ లేక మరొక క్షణం ఉన్న రోగిశయ్య వెంటనే మంచాన పడతాం మొన్నటి వరకు బాగానే ఉన్నాం ఇవాళ ఏమైంది అనుకుంటాం మొన్నటి వరకు బాగానే ఉండకపోతే అప్పుడే వచ్చేది ఇవాళ ఎందుకు వచ్చింది ఎవడైనా పోతే ఏమంటారంటే నిన్నటి వరకు బాగానే ఉన్నాడండి ఇవాళే పోయాడు నిన్నటి వరకు బాగున్నాడు కాబట్టి ఇవాళ పోయాడు లేదా నిన్న పోయేవాడు కదా ఈ మాత్రం తెలుసుకోలేవు కానీ ఇదో వ్యాఖ్యానం అంతే అలా అంటూ ఉంటాం అకస్మాత్తుగా ఏమిటంటే అవన్నీ నిర్ణయాలు ముందే జరిగాయి మనకి తెలియదు అంతే ఆ నిర్ణయాలు ముందు జరిగాయి మనకి తెలియదు అంతే మనకి తెలిసింది ఇవాళ కాబట్టి ఇవాళ ఏదో జరిగింది అనుకుంటాం మనం ఒక క్షణంలో ఉయ్యలైతే ఇంకో క్షణంలో రోగిశయ్య అవుతుంది మరో వేరొక క్షణమందు వెన్నెల ఇంకో క్షణంలో వెన్నెల కురుస్తూ ఉంటుంది ఇంత ఆనంద క్షణాలు మళ్ళీ వస్తాయా ఇంత ఆనందం నా ఒక్కడికే దక్కింది కదా ఇంకెవరికైనా దక్కిందా అనుకుంటాం మనం మరొక్కట ఘుకపుగేక అంతటోనే ఒక గుడ్లగూబ అరుపు వినపడుతుంది గుడ్లగూబ రాత్రి అరుస్తుంది ఎందుకంటే దానికి పగలు కళ్ళు కనపడవు దానికి దివాంధం అని పేరు సంస్కృతంలోని పగలు కళ్ళు కనపడవు రాత్రి అరుస్తుంది కాబట్టి రాత్రి కళ్ళు కనపడతాయి కాబట్టి ఆ కళ్ళకి భగవంతుడు ఎంత శక్తి ఇచ్చాడు అంటే దానికి కావలసిన వేటకు కావలసిన జంతువు కానీ జీవి కానీ ఎక్కడ ఎంత సూక్ష్మంగా ఉన్నా అది అర్ధరాత్రి చీకట్లో కూడా కనిపెట్టేయగలదు దాని కళ్ళల్లోనే అంత 1000 క్యాండిల్ బల్బు పెట్టేశాడు భగవంతుడు ఉన్నాడు భగవన్ లీలలు విచిత్రంగా ఉంటాయండి అందుకు ఇంతకంటే ఉదాహరణ ఏమి అవసరం లేదు ఏ జీవి బతకడానికి ఏది అవసరమో ఏ శక్తి అవసరమో ఆ శక్తి భగవంతుడు ఆ జీవికి ఇచ్చేశాడు ఆ శక్తి మనకి రాలేదని మనం అనుకుంటాం మన తప్పు మనకుండే శక్తులు మనకున్నాయి మనకున్నవి ఆ జీవికి లేవు మనకు అవసరమైన శక్తి మనకి ఇచ్చాడు ఎస్కిమోలైన ఒక జాతి ప్రజలు ఉంటారు వాళ్ళు ఎప్పుడూ మంచులోనే జీవిస్తారు వాళ్ళ భాషలో మంచు అనడానికి 32 పర్యాయ పదాలు ఉన్నాయి 32 మనకి సంస్కృతంలో నీరు అనడానికి 32 పర్యాయ పదాలు ఉంటాయి నీళ్లు బాగా తాగుతాం నీటిలోనే నివసిస్తున్నాం మన దేవుడు కూడా నీళ్లలోనే ఉంటాడు బాలసముద్రమైనా నీళ్ల సముద్రమైనా ఏదైనా సముద్రమే కదా అంతే నీళ్ళ నీరు లేకపోతే జీవనం లేదు కాబట్టి నీటికి 32 పదాలు ఉన్నాయి ఎస్కిమోల భాషలో నీటికి కాదు మంచుకి 32 పదాలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు మంచులోనే జీవిస్తారు మంచుతోనే ఇల్లు కట్టుకుంటారు మంచులోనే ఆహారం నిల్వ చేసుకుంటారు
మంచు జాతి మంచులోనే పెరిగేటువంటి సీలు జంతువుల మాంసాన్ని ఆహారంగా ఉపయోగిస్తారు. మంచులోనే జీవిస్తారు హాయిగా, వాళ్ళకి ఏమీ కాదు, రొంప కూడా పట్టదు. మనకు ఒక్కసారి కాస్త ఎంత వేసవకాలమైనా తెల్లారగట్ట 4:30 గంటలకి పోనీ కార్తీక మాసం కదా నవంబర్ మాసంలోనే కాస్త బయటకు వచ్చాము అంటే వెంటనే రొంప పట్టేస్తుంది. ఇంత మంచు తెమ్మెర పడితే చాలు రొంప పట్టేస్తుంది, అంత బలహీనత మంది. వాళ్ళది అలా కాదు, అంటే భగవంతుడు వాళ్ళు అక్కడ పుట్టారు కాబట్టి వాళ్ళు అక్కడ జీవించడానికి అవసరమైన శక్తియుక్తులను వాళ్ళకి ఇచ్చాడు. లేదా మనం కూడా గ్రహించవలసింది ఏంటంటే దుఃఖం లేకుండా సుఖం కలగాలి అంటే మనకు అవసరమైనది ఏదో భగవంతుడు ఇచ్చాడు, అనవసరమైనవి ఆశించకుండా ఉంటే చాలు సుఖంగా ఉంటాం.